హాయ్ హలో వెల్కమ్ టు స్ట్రీస్ పారాడైజ్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో ద్వారా మీకు ఒక ఐడియా వస్తే వచ్చేసి ఉంటుంది ఈ వీడియోలో నేనేం చూపించిపోతున్నాను అని అవును కదా ఎస్ యు కరెక్ట్ అవునండి లేడీస్కి ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి యాక్టివ్గా ఉండే సీజన్ ఏంటో తెలుసా మీకు ఏంటండి ఇంకేముందండి ఫెస్టివల్ సీజన్ ఫెస్టివల్ సీజన్ అంటే ముందుగా మనకు వచ్చేది గుర్తుకొచ్చేది ఏంటండి షాపింగ్ షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని ఆడవాళ్ళు అయితే ఉండరండి అటు శారీస్ షాపింగ్ ఉంటుంది ఇటు పూజా ఐటమ్స్ కూడా షాపింగ్ ఉంటుంది అందులోనూ ఫస్ట్ వచ్చే ఫెస్టివల్ ఏంటో తెలుసా వరమహాలక్ష్మి ఫెస్టివల్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకు ఓకే మనము ఇల్లు క్లీనింగ్ ఉంటుంది బయట శారీస్ షాపింగ్ ఉంటుంది తర్వాత బ్లౌజ్ కుట్టించుకోవాలి చాలా చాలా వర్క్ అయితే ఉంటుంది లేడీస్కి సో దాంట్లో కొంచెం టైం సేవ్ అయితే బాగుండు అని చెప్పి అనుకోవచ్చు కదా మీరు ఆ టైం సేవింగ్ కోసమే నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను ఏంటి వీడియో మీరు నాకు మాకు టైం సేవింగ్ ఇంకా మేము ఇంకా ఎక్స్ట్రా టైం మీ దాని మీద పెట్టాలి అంటారా లేదండి మీకు ఒక ఐడియాని క్రియేట్ చేసిన కొత్త డిజైన్స్ మార్కెట్లో ఏమైతే వచ్చినాయో ఈ వీడియోలో నేను అన్నీ మీకు చూపించిపోతున్నాను సో దట్ మీరు ఆ షాప్కి వెళ్ళి కరెక్ట్గా నాకు ఈ ఐటమ్ కావాలి అని చూపించేసేసి కొనుక్కోవచ్చు అంటే కొంత టైం సేవ్ అయినట్టే కదా మళ్ళీ తర్వాత శారీస్ అంటారా శారీస్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెంగా ఎక్కువ పెట్టాల్సిందే ఎందుకు అంటారా లేడీస్కి ఉండే ఏంటి అంటే ఆప్షన్స్ ఒకటి లో కాస్ట్లో ఉండాలి క్వాలిటీ బాగుండాలి గ్రాండ్ లుక్ ఉండాలి అందరూ ఓకే చాలా బాగుందని చెప్పాలి ఇన్ని ఉంటాయి సో అన్నిటికీ మనము ఓకే టైం స్పెండ్ చేయాలి అంటే ఇంట్లో వాటికి టైం ఉండదు పనులు చేసుకునేందుకు అందుకని ఎట్లీస్ట్ కొంచమైనా టైం సేవ్ చేయడం కోసమని మీకు కొత్త డిజైన్స్ అన్నీ నేను చూపిస్తున్నాను మా మార్కెట్లో వచ్చే కొత్త డిజైన్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను సో దట్ అమ్మవారిని కూడా తక్కువ చేయలేము రెడీ చేయాలి మళ్ళీ అందరూ వచ్చి అమ్మవారిని కూడా బాగుందని చెప్పాలి కదా అను కదా సో ఈ వీడియో ద్వారా మీకు అయితే ఒక ఐడియా వచ్చేసిందని నేనైతే అనుకుంటున్నాను కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీగా చక్కగా మీకేం కావాలో సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఈ వీడియోలో మీకుంది సో సెలెక్ట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ముందుగా మీ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు